హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ అనుష అని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఈరోజు మనం ఒక ఇన్ఫర్మేషన్ వీడియో అయితే షేర్ చేస్తున్నానండి. అది ఏంటి అంటే, చాలా రోజుల నుంచి నన్ను రిక్వెస్టింగ్ వీడియో ఎక్కువగా అడుగుతున్న కామన్ డౌట్ అయితే ట్రాన్సిషన్ పీరియడ్, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎవరెవరు చేయాలి, ఎన్ని రోజులు చేయాలి, ఇలా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి కదా మీకు ట్రాన్సిషన్ పీరియడ్ గురించి. సో నాకు తెలిసినంత నీట్గా క్లియర్గా ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి ట్రై చేస్తాను. దాంతోపాటుగా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మన డైట్లో ఎలా అలవాటు చేసుకోవాలి, ఎలా చేయాలి, దాని గురించి కూడా డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తానండి. సో ఈ టాపిక్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో రెడీగా ఉన్నారు సూపర్ హ్యూమన్స్ ట్రాన్సిషన్ పీరియడ్ గురించి తెలుసుకోవడానికి? నేను కూడా చెప్పడానికి రెడీగా ఉన్నాను. ట్రాన్సిషన్ పీరియడ్ అంటే ఏంటి? ఆ పదం కొత్తగా ఉందేమో కానీ మనం రెగ్యులర్ లైఫ్ స్టైల్లో చేసేదేనండి. మనం ఏదైనా ఒక పనికి అలవాటు పడాలి అంటే స్లోగా వన్ బై వన్, ఐ మీన్ కొంచెం కొంచెంగా నేర్చుకొని అలవాటు పడతాం కదా. సమ్ ఎగ్జాంపుల్, బాడీకి ఏమన్నా ఎక్సర్సైజ్ ఈ రోజు నుంచి స్టార్ట్ చేసామనుకోండి, ఒకేసారి హెవీ ఎక్సర్సైజెస్ 1 అవర్ చేసామంటే ఎక్కడెక్కడ బాడీ పెయిన్స్ వస్తాయి, నెక్స్ట్ డే చేయలేము. స్లోగా డే బై డే టైం పెంచుకుంటాం, 5 మినిట్స్ 10 మినిట్స్ అలా. ఏదైనా ఒక పని, కొత్త పని అలవాటు చేసేటప్పుడు దానికి కంప్లీట్గా అలవాటు పడటానికి కొంత టైం అయితే ఇస్తాం, బాడీకైనా మైండ్కైనా. స్కూల్కి వెళ్ళిపోగానే బుక్ మొత్తం లెసన్ చెప్పారు కదా, కొంచెం కొంచెంగా అలవాటు చేస్తుంటారు బ్రెయిన్కి. అదేవిధంగా సేమ్ మన ట్రాన్సిషన్ పీరియడ్ అంటే, ఇప్పటి వరకు మనం హై కార్బోహైడ్రేట్ ఫుడ్ తింటూ మన లైఫ్ స్టైల్ అనేది జరిగిందండి. ఈ డైట్ వచ్చేసరికి జీరో కార్బోహైడ్రేట్స్ లేదా లో కార్బోహైడ్రేట్స్ రిచ్ ఫ్యాట్ అండ్ ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడంలో ఈ డైట్ మెయిన్ కాన్సెప్ట్. బాడీ ఒక్కసారిగా కార్బోహైడ్రేట్స్ తగ్గించి ఫ్యాట్ అండ్ ప్రోటీన్కి షిఫ్ట్ అవ్వాలంటే బాడీ సఫర్ అవుతుందండి, సమ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. ఐ మీన్ ప్రాబ్లమ్స్ అంటే కొన్ని ఇష్యూస్ మనకు కనిపిస్తాయి, భయపడిపోతాం, డైట్ స్టాప్ చేస్తాం. అలా జరగకుండా ఉండాలి అంటే ట్రాన్సిషన్ పీరియడ్ మస్ట్ అండ్ షుడ్, కొంచెం కొంచెంగా ఈ డైట్ని మన లైఫ్ స్టైల్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. అది ఎలాగా ఏంటి అనేది చెప్తాను. ఇంకా ఇది ఎవరు చేయాలి ఏంటి అంటే, ఈ డైట్ స్టార్ట్ చేస్తే ప్రతి ఒక్కరూ ట్రాన్సిషన్ పీరియడ్ కంపల్సరీ చేస్తే ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఈ డైట్ని హ్యాపీగా కంటిన్యూ చేయగలం. లేదు అంటే స్టార్టింగ్లోనే మనకి ఏదన్నా కనిపించింది అనుకోండి, సమ్ ఫీవర్ రావటం, ఎనర్జీ డల్ అవటం, ఇంట్లో వాళ్ళు అరవటం, మనము అమ్మ వద్ది డైట్ అని ఆపేయడం, అలా లేకుండా మీకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా, కిడ్నీ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, ఐ మీన్ కిడ్నీలో స్టోన్స్, పీసీఓడి, థైరాయిడ్, పీసీఓస్, ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా, ప్రతి మనిషికి ఏదో ఒక చిన్న హెల్త్ ఇష్యూ అయినా మనకి తెలియకుండా అయినా బాడీలో ఉంటుందండి. సో ప్రతి ఒక్కరూ ట్రాన్సిషన్ పీరియడ్తో మాత్రమే ఈ డైట్ని స్టార్ట్ చేయండి. ఎన్ని రోజులు చేయాలి అంటారా? ఎంత ఎక్కువ చేస్తే ట్రాన్సిషన్ పీరియడ్ మన జర్నీ అనేది ఈ డైట్లో అంత సాఫీగా వెళ్ళిపోతుంది. మినిమం 3 వీక్స్ నుంచి 1 మంత్ అయితే చేయాలండి. మినిమం అది 3 వీక్స్ టు 1 మంత్ మినిమం చేయండి. మ్యాక్సిమం 2 మంత్స్ చేసినా కానీ ఇంకా హ్యాపీ. నేనైతే 2 మంత్స్ ట్రాన్సిషన్ పీరియడ్లోనే ఉన్నట్టే. నేను ఎన్ని రోజులు చేస్తే ట్రాన్సిషన్ పీరియడ్లో రిజల్ట్ రావా అంటే చక్కగా వస్తాయండి. రిజల్ట్ తీసుకుంటూ ట్రాన్సిషన్ పీరియడ్ స్టార్ట్ చేసి ఈ డైట్ని అలవాటు చేసుకుంటూ స్లోగా కంప్లీట్గా డైట్లోకి అయితే షిఫ్ట్ అయిపోవచ్చు. అది ఎలాగో ఇప్పుడైతే మనం చూసేద్దాం. సో ట్రాన్సిషన్ పీరియడ్ ఎలా స్టార్ట్ చేయాలో తెలుసుకుందామా? మీరు 1 మంత్ అనేసి పెట్టుకోండి ట్రాన్సిషన్ పీరియడ్. స్లోగా ఈ డైట్లోకి ఎలా వెళ్ళిపోవాలంటే, ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ మనం డైలీ 3 మీల్స్ కానీ 4 తీసుకుంటుంటాం, మధ్యలో స్నాకింగ్ చేస్తూ ఉంటాం కదా. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు, కొంతమంది స్నాక్స్ కూడా తీసుకుంటారు ఈవినింగ్ అలా. సో మీరేం చేస్తారంటే, ఫస్ట్ మీరు వెజిటేబుల్ ఆయిల్ కంప్లీట్గా చేంజ్ చేసేసి ఘీ కానీ బటర్ కానీ కోకోనట్ ఆయిల్ కానీ షిఫ్ట్ అయిపోండి. మనం ఇంట్లో ఎలాంటి ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నా కంప్లీట్గా మనం బటర్ కానీ నెయ్యి కానీ కోకోనట్ ఆయిల్, కొబ్బరి నూనె కానీ వాడుకోవాలి. అసలు వెజిటేబుల్ ఆయిల్ అనేది ఈ డైట్లో తీసుకోకూడదండి. దాంతోపాటుగా జంక్ ఫుడ్ కంప్లీట్గా స్టార్టింగ్ డేస్ నుంచి అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. జంక్ ఫుడ్ అంటే బయట మసాలాలు, ప్యాకెట్స్, స్టోర్డ్ ఫుడ్ అలాంటివి స్టార్టింగ్ నుంచి అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. దాంతోపాటుగా షుగర్స్ కూడా కంప్లీట్గా తగ్గించేసేయండి. ఏ డైట్ అయినా, ఏ హెల్దీ లైఫ్ స్టైల్ అయినా ఇవి కామన్గా ఉండేవండి. షుగర్స్ తినకూడదు, జంక్ ఫుడ్ తినకూడదు. స్టార్టింగ్ ఒక్కసారి మానలేకపోయినా స్లోగా ఫస్ట్ నుంచి ఇవన్నీ తగ్గించుకోవడానికి ట్రై చేయండి. మన డైలీ స్టార్ట్ అయ్యేది ఫస్ట్ మీల్ బ్రేక్ఫాస్ట్ కదండి, బ్రేక్ఫాస్ట్ని మన డైట్లోకి షిఫ్ట్ అయిపోండి.
ఫస్ట్ మీల్ బ్రేక్ఫాస్ట్ అనేది ఫుల్ ఫ్యాట్ అండ్ ప్రోటీన్ లో కార్బోహైడ్రేట్ బ్రేక్ఫాస్ట్ ఉండాలి. అది ఘీ రోస్ట్ చేసుకొని తినచ్చు, ఆమ్లెట్స్ అవ్వచ్చు. లేదు అంటే మనం డైట్ స్టైల్లో చాలా రెసిపీస్ చూపించాం, మీరు వెజిటేరియన్స్ అండ్ నాన్ వెజిటేరియన్స్ని బట్టి ఆ రెసిపీస్ ట్రై చేసుకొని ఫస్ట్ మీల్ అనేది తీసుకోండి బ్రేక్ఫాస్ట్. 1 వీక్ మొత్తం అలాగే చేసుకోండి. లంచ్, డిన్నర్, ఇంకా మిగిలినవన్నీ కామన్గా మనం ఎలా తింటామో అలాగే తినండి. అలా 1 వీక్ మొత్తం ఓన్లీ బ్రేక్ఫాస్ట్ చేంజ్ చేయండి. సెకండ్ స్టెప్ ఏంటంటే week 2 సెకండ్ వీక్లో మనం లంచ్లో కార్బోహైడ్రేట్స్ తగ్గించుకోండి. అన్నం తగ్గించుకొని మీరు నాన్ వెజ్ అయితే మటన్ కానీ లేదు అంటే ఎగ్స్తో ఇంక్లూడ్ చేసుకోవడము, వెజిటేరియన్స్ అయితే మనం తినే ఫుడ్ లిస్ట్లో ఉన్న వెజిటేబుల్స్తో కర్రీస్ చేసుకొని ఆల్రెడీ ఫుడ్ లిస్ట్ అన్నీ వినేస్తారు. కంప్లీట్గా డీటెయిల్గా వీడియోస్ చేశారండి, 7 వీడియోస్ ఉన్నాయి వెయిట్ లాస్ గురించి. ఆ వీడియోస్ అన్నీ నేను కావాలంటే ప్లేలిస్ట్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒక్కసారి చూడండి, చూస్తే ఎలాంటి డౌట్ రావు. ఇంకా ఈ వీడియోతో మ్యాక్సిమం మీకు డౌట్స్ క్లారిఫై అవుతాయి అనుకుంటున్నాను. కార్బోహైడ్రేట్స్ లంచ్లో తగ్గించి మన స్టైల్లో ఉన్న కర్రీస్ తీసుకోవచ్చు, నాన్ వెజ్ కర్రీసా, వెజ్ కర్రీసా, మీ ఇంట్రెస్ట్. అలా కార్బోహైడ్రేట్స్ తగ్గించుకుంటూ డిన్నర్లో మధ్యలో స్నాకింగ్ చేస్తారు కదా, ఆ స్నాకింగ్ కొంతమంది 1 or 2 times చేస్తారు, స్నాక్స్ కూడా తగ్గించుకుంటూ రండి. హెవీగా తినాలండి డైట్లో, స్టమక్ ఫుల్గా తింటే మనం స్నాకింగ్ చేయాలని కూడా అనిపించదు. week 2 అలా చేసుకుంటూ వెళ్ళండి. ఇంకా week 3 వచ్చేసరికి బ్రేక్ఫాస్ట్ మార్చారు, లంచ్ అయితే ఆల్రెడీ కొంచెం కార్బోహైడ్రేట్స్ తగ్గించారు. week 3లో కంప్లీట్గా లంచ్ అయితే షిఫ్ట్ అవ్వండి. నాన్ వెజ్ తినేవాళ్ళు మటన్తో లేదంటే ఎగ్స్తో లేదంటే వెజిటేరియన్ మన బోల్డ్ అని రెసిపీస్ చూపించాం కదా, దాంతో మీ లంచ్ అనేది మార్చేసుకోండి. మీకు అర్థమైంది కదా, week 3లో కూడా కంప్లీట్గా లంచ్ అయితే షిఫ్ట్ అయిపోండి మన డైట్ స్టైల్లో. మీరు నాన్ వెజా వెజిటేరియన్సా మన స్టైల్లో ఉన్న రెసిపీస్ ట్రై చేసి లంచ్కి కూడా షిఫ్ట్ అయిపోండి మన డైట్ స్టైల్లో. ఇంకా స్నాకింగ్ కూడా ఆల్మోస్ట్ తగ్గించేసేయండి, జంక్ షుగర్స్ అన్నీ కూడా అవాయిడ్ చేసేయండి week 3కి వచ్చేసరికి. డిన్నర్లో మాత్రం కొంచెం కార్బోహైడ్రేట్స్ ఉంచుకొని మిగిలింది ఫ్యాట్ అండ్ ప్రోటీన్ ఉంచుకునేలా, ఒక 30% కార్బ్స్ ఉంచుకొని 70% ఫ్యాట్ అండ్ ప్రోటీన్లో ఉంచుకునేలా చూసుకోండి 3rd week. ఇక లాస్ట్ ఫైనల్ స్టేజ్ 4th week, ఇది ఆల్మోస్ట్ డైట్లోకి వచ్చేసినట్టే ఉంటుందండి. బ్రేక్ఫాస్ట్ మార్చాము, లంచ్ చేంజ్ అయ్యాము, స్నాకింగ్ షుగర్స్ జంక్ అన్నీ అవాయిడ్ చేసాము, ఘీతోనే అన్నీ చేసుకుంటున్నాము. ఇక డిన్నర్లో మాత్రమే కొంచెం కార్బోహైడ్రేట్స్ తీసుకుంటున్నాం కదా week 3. ఈ 4th stage వచ్చేసరికి కంప్లీట్గా మీరు డిన్నర్ కూడా మన డైట్లోకి షిఫ్ట్ అయిపోండి. ఆల్మోస్ట్ అంతా బాడీకి అలవాటు అయిపోయింది కాబట్టి కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. ఇక ఫైనల్గా 4th week మొత్తం అలా ఇంకా మన డైట్లోకి వెళ్ళిపోయినట్టే ఉంటుంది. ఇదే ఫార్మాట్లో మీరు ట్రాన్సిషన్ పీరియడ్ అనేది ఇంకా లెంత్ని పెంచుకోవచ్చు టైంని. మీకు PCOD, థైరాయిడ్ ఉన్నా, ఏదైనా కిడ్నీ స్టోన్స్ ఉన్నా, అలాంటి వాళ్ళు 2 months ట్రాన్సిషన్ పీరియడ్ చేస్తే మంచిదండి. ఇప్పుడు నేను ప్రతిదీ 1 week చేంజ్ చేసిన బ్రేక్ఫాస్ట్, మీరు అదే బ్రేక్ఫాస్ట్ని 2 weeks అలాగే కంటిన్యూ చేయండి. 2nd week మనం చేంజ్ చేసినవన్నీ ఇంకొక 2 weeks కంటిన్యూ చేయండి. అలా 2 months కూడా చేసుకోవచ్చు ట్రాన్సిషన్ అనేది. స్లోగా 1 by 1 బాడీకి ఈ ఫుడ్ని, లో కార్బోహైడ్రేట్ ఫుడ్ని అలవాటు చేసుకోవడమే అండి. సో మీకు ఆల్మోస్ట్ ట్రాన్సిషన్ పీరియడ్ గురించి ఒక క్లారిటీ వచ్చింది కదా. మనం స్లోగా జంక్ తగ్గించుకుంటూ, షుగర్స్ తగ్గించుకుంటూ, అంతేకాకుండా ఆక్సిలేట్ ఫుడ్ మొత్తం ఈ 4 weeks తగ్గించుకుంటూ వచ్చేసి మన వెజిటేబుల్ లిస్ట్ మన డైట్ లిస్ట్లో ఉన్నాయి మాత్రమే ఇంక్లూడ్ చేసుకుంటూ 4th week వచ్చేసరికి కంప్లీట్గా మన డైట్లోకి షిఫ్ట్ అయిపోతాం. ట్రాన్సిషన్ పీరియడ్ అంటే ఇంతేనండి, చాలా సింపుల్. ఆ పదం చూసి మనకు కొత్తగా అనిపిస్తుంది అంటే ఇంకా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటారా. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఏం లేదండి, మనం పాత వాళ్ళు పాటించే పద్ధతే, కొత్తగా మనం ఈ లైఫ్ స్టైల్ని కొత్తగా అలవాటు చేసుకుంటున్నట్టు ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే అంతకుముందు వాళ్ళు ఏం చేస్తారు, ఎర్లీగా తినేసి 6-7 అలా తినేసి ఎర్లీగా పడుకుండిపోతారు. మనం అట్లా కాదు కదా, ఇప్పుడు మనకి ఈ మొబైల్ ఫోన్స్ అవ్వచ్చు, టీవీస్ అవ్వచ్చు, అవగేషన్స్ ఎక్కువైపోయి మనం లేట్గా పడుకున్నాం. మేల్కున్నాము అంటే ఏదో ఒక ఆకలి అనిపిస్తూ ఉంటుంది కదా, తింటూ ఉంటాము, లేట్ నైట్స్ తింటూ ఉంటాము, 10-12 తినే ఆడుకోడు ఉంటారు. అలా కాకుండా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఏంటంటే నైట్ డిన్నర్ ఎర్లీగా తినేసేయాలి. మీకు కుదిరితే 6-7 మ్యాక్సిమం 8 అండి, మనం పడుకునే ఒక 3 hours ముందైతే మన డిన్నర్ కంప్లీట్ అవ్వాలి. 6-7 డిన్నర్ కంప్లీట్ చేసుకొని మార్నింగ్ కుదిరినంత లేట్గా బ్రేక్ఫాస్ట్ తినాలి.
ఒక 10 కావచ్చు 11 కావచ్చు అలా తింటే ఏంటంటే మధ్యలో ఒక 12 అవర్స్ గ్యాప్ ఉంటుంది కదా మనం తినకుండా, దాన్నే ఫాస్టింగ్ విండో అంటారు. ఏమి తినకుండా ఉండడాన్ని ఫాస్టింగ్ అంటాము. ఇంకా ఈ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 11 కి స్టార్ట్ చేస్తే నైట్ డిన్నర్ కి 7 కి ఈ మధ్యలో ఉండేదాన్ని ఈటింగ్ విండో అంటారు. అర్థమైంది కదా? డిన్నరు ఎర్లీగా తింటూ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కొంచెం 10కి 11కి లేట్గా తింటూ మధ్యలో గ్యాప్ 12 to 14 అవర్స్ అలా ఉంచుకునేలా చూసుకుంటే మన ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నట్టే అండి. ఈ డైట్లో ఆల్రెడీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అలవాటు ఉన్న వాళ్ళైతే స్టార్టింగ్ డే నుంచి చేయొచ్చు. లేదా అది కూడా కొత్తగా అలవాటు చేసుకోవాలి అంటే మీరు కొంచెం కొంచెం టైం లెంత్ని తగ్గించుకుంటూ ఉండండి. వీక్ 1 ఏంటంటే నైట్ డిన్నర్ 10కి తినేవాళ్ళు 9కి తినండి, కొంచెం ఎర్లీగా. తర్వాత 8కి తినడానికి ట్రై చేయండి, 7కి. అలా స్లో స్లోగా టైంని కూడా మన బాడీకి అలవాటు చేయండి. మార్నింగ్ కూడా కొంతమంది ఎర్లీగా తినేసేవాళ్ళు ఒక 1 అవర్ లేట్గా తింటాం, 2 అవర్స్ లేట్. అలా బాడీకి స్లోగా ఇంటర్మీడియట్ ఫాస్టింగు ఫాస్టింగ్ విండోని ఎక్కువ ఉండేలా చూసుకోండి. సో ఆల్మోస్ట్ మీకు ట్రాన్సిషన్ పీరియడ్ అంటే అర్థమైంది, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే అర్థమైంది కదా. ఇంకా దీనిలో ఎలాంటి ఇష్యూస్ వస్తాయి మన ట్రాన్సిషన్ పీరియడ్ చేయకుండా డైరెక్ట్గా డైట్లోకి షిఫ్ట్ అయితే, నేను డైరెక్ట్ డైట్లో షిఫ్ట్ అయ్యానని కొంచెం సఫర్ అయ్యాను. సఫర్ అంటే ఏమీ అవ్వదు, కాకపోతే మనం స్ట్రాంగ్గా తట్టుకొని డైట్ చేయగలగాలి అనే స్ట్రాంగ్నెస్ ఉంటే వెళ్ళిపోతాము. బట్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ట్రాన్సిషన్ పీరియడ్ మస్ట్ అండ్ షుడ్ కాబట్టి మన బాడీలో ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో కొంతమందికి బయటపడవండి. ప్రతి ఒక్కరూ మ్యాక్సిమం 2 మంత్స్, మినిమం 3 వీక్స్ అన్న ట్రాన్సిషన్ పీరియడ్ ఉంచుకునేలా చూసుకోండి. ఎలాంటి ఇష్యూస్ వస్తాయంటే కొంతమందికి ఎనర్జీ లోగా అనిపిస్తూ ఉంటుంది. ఒక్కసారిగా ఇప్పటి వరకు కార్బోహైడ్రేట్స్తో మన బాడీ రన్ అయింది కదా, కార్బోహైడ్రేట్స్ తగ్గించేసరికి కొంతమందికి నీరసంగా ఎనర్జీ లోగా అనిపిస్తుంది. అలాంటప్పుడు మీరు సాల్ట్ ఇంటేక్ ఎక్కువ తీసుకోండి, ఫుడ్ ఎక్కువ తీసుకోండి. సాల్ట్ ఎక్కువ తీసుకోవాలి, ఫుడ్ ఎక్కువ తినటం అలవాటు చేసుకోవాలి. కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తుంది కొంతమందికి, ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఓకే, లేని వాళ్ళకు కూడా కొంతమంది కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తుంది. అలాంటప్పుడు మీరు సాల్ట్ ఎక్కువ తీసుకోవడం పాటు మీ తినే ఫుడ్లో ఫ్యాట్ ఎక్కువ ఉండేలా చూసుకోండి. ఒక 10 డేస్ అలా అడ్జస్ట్ అయిపోద్దండి బాడీ అలవాటు పడేదాకా. ఒకవేళ మీకు 10 డేస్కి తగ్గకపోయినా భయపడద్దు, 10 to 15 డేస్లో అడ్జస్ట్ అయిపోయిద్ది కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ అన్నీ. కొంతమంది కళ్ళు తిరిగినట్టుగా ఉండడం, హెడేక్ రావడం, చాలామంది కార్బోహైడ్రేట్స్ తగ్గిస్తే స్టార్టింగ్లో హెడేక్ రావడం, కళ్ళు తిరిగి, ఇలాంటివన్నీ చిన్న చిన్న రియాక్షన్స్ కనిపిస్తాయి అండి బాడీకి. మీరేం భయపడద్దు, అవన్నీ 1 or 2 వీక్స్లోనే అడ్జస్ట్ అయిపోతాయి, బాడీ అలవాటు చేసుకుంటుంది. మీకు ఎలాంటి కొంచెం ప్రాబ్లం అనిపించినా కానీ సాల్ట్ తగ్గించారు అని అనుకోండి, సాల్ట్ ఎక్కువ తీసుకోండి. లెమన్ వాటర్లో సాల్ట్ యాడ్ చేసుకొని తాగడం, బటర్ మిల్క్లో సాల్ట్ యాడ్ చేసుకొని తాగడం, అలా చేస్తూ ఉండండి. మీరు ఇంకా దీనిలో మన కాన్స్టిపేషన్ ప్రాబ్లం వచ్చినా ఎలా వచ్చినా ఫ్యాట్ అండ్ ప్రోటీన్ ఎక్కువ ఉంచుకునేలా చూసుకోండి. కొంతమందికి బాడీ పెయిన్స్ వస్తాయి, ఫీవర్ వచ్చినట్లు అనిపిస్తుంది, ప్రోటీన్ కూడా ఎక్కువ తీసుకోండి. దీనిలో మెయిన్ రూల్స్ ఏమీ లేదండి, స్టమక్ ఫుల్గా తినాలి, కడుపు నిండిపోయేంతగా తినాలి. ఇంకా అలాంటప్పుడు కూడా మనకి స్నాకింగ్ చేయాలి అలా కూడా అనిపించదు. కంపల్సరీ మీరు స్టార్టింగ్ 20 డేస్, 1 మంత్ 3 మీల్స్ తీసుకోండి. చాలామంది 1 మీల్ తీసుకుంటున్నాం, 2 మీల్స్ తీసుకున్నాం అని చెప్తున్నారు కదా. ఇనీషియల్ స్టేజ్లో ఉన్న వాళ్ళు 3 మీల్స్ కడుపు నిండా ఒక 20 డేస్, 1 మంత్ తీసుకోవాలి. తర్వాత మీ బాడీకి న్యూట్రిషన్స్ అన్నీ అందాక మీరు 2 మీల్స్కైనా షిఫ్ట్ అవ్వచ్చు. సో సూపర్ హ్యూమన్స్ ట్రాన్సిషన్ పీరియడ్ గురించి ఆల్మోస్ట్ మీకు నీట్గా క్లియర్గా చెప్పానని అనుకుంటున్నాను, ఎలాంటి డౌట్ లేకుండా. అసలు ట్రాన్సిషన్ పీరియడ్ ఎవరు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎన్ని రోజులు చేయాలి, ఈ డైట్లోకి ఎలా రావాలి, బిగినర్స్కి ఏం చేయాలి, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఎలా స్టార్ట్ చేయాలి, అన్ని డౌట్స్ మ్యాక్సిమం నేను కవర్ చేశాను అనుకుంటున్నాను ఈ వీడియోలో. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, తప్పకుండా మీకు హెల్ప్ అయ్యేలా రిప్లై ఇస్తాను. లేదా మీరు పర్సనల్గా ఏమైనా డౌట్ అడగాలనుకుంటే సూపర్ హ్యూమన్ థాట్స్ ఇన్స్టా పేజ్కి వచ్చేసి అక్కడైనా నాకు పిన్ చేయొచ్చు. ఓకే అండి, ఆల్రెడీ 2 మంత్స్ బ్యాక్ కూడా ఒక నేను స్టార్టింగ్ బిగినర్స్కి డైట్ ఎలా స్టార్ట్ చేయాలని ఒక వీడియో చేశాను, అది కూడా నేను లింక్ ఇస్తాను చూడండి. ఆ వీడియో చూడండి, ఈ వీడియో చూడండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ టాపిక్ మీకు చాలా హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, మన డైట్ చేస్తున్న వాళ్ళకి మన వీడియోస్ అన్ని షేర్ చేయండి. అంతేకాకుండా ఫస్ట్ టైం నా ఛానల్కి విజిట్ చేశారా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేట్ చేసుకోండి. మరొక మంచి టాపిక్లో అయితే తప్పకుండా కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.